నమస్తే అండి, నా పేరు డాక్టర్ వంశీ చలసాని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. సో ఇవాళ మనం చేయబోయే వీడియో కార్పల్ టనల్ సిండ్రోమ్ అనే సమస్య మీద చేయబోతున్నాము. ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే మన చేతి మణికట్టు దగ్గర నరం ఒత్తుకున్నప్పుడు చేయి భాగంలోని వేళ్లల్లో తిమ్మిర్లుగా ఫీల్ అయినప్పుడు దాన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. సో బేసిక్గా మన మణికట్టు దగ్గర మీడియన్ నర్వ్ అనే ఒక నరము మన చేతి వేళ్ళకి సప్లైకి ఇస్తూ ఉంటుంది. సో మీడియన్ నరము ఆ మణికట్టు దగ్గర ఒత్తుకున్నప్పుడు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ వస్తుందన్నమాట. కార్పల్ టనల్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా ఏంటంటే తిమ్మిర్లు ఎక్కటం, చేతి వేళ్ళు తిమ్మిర్లు ఎక్కటం, ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు 5-10 నిమిషాల్లో చేతి వేళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, లేదా నిద్రట్లో పడుకున్న తర్వాత మధ్యరాత్రి లేచినప్పుడు ఈ తిమ్మిర్ల వల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వటం, లేకపోతే డ్రైవింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడినప్పుడు కానీ చేతి వేళ్ళు తిమ్మిర్లు ఎక్కినప్పుడు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ యొక్క మెయిన్ లక్షణాలు. ఇవి కాకుండా ఏంటంటే కొంతమందికి చేతి వేళ్ళల్లో గ్రిప్ తగ్గుతూ ఉంటుంది. సో షర్ట్ బటన్ పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే పెన్ను పట్టుకున్నప్పుడు కానీ గ్రిప్ కష్టమవుతున్నప్పుడు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉందేమో అని చెప్పి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని మనం ఎలా నిర్ధారిస్తాం? ఈ నిర్ధారించడానికి మెయిన్గా 2 టెస్టులు ఉన్నాయి. ఒకటి నర్వ్ కండక్షన్ టెస్ట్, ఇంకోటి అల్ట్రాసౌండ్. ఈ నర్వ్ కండక్షన్ టెస్ట్ ద్వారా ఈ నరాల యొక్క కరెంట్ ఇంపల్సెస్ ద్వారా నరాలు ఎలా పనిచేస్తున్నాయి, నరాల బలహీనత ఉందా లేదా అని, ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉందా లేదని నిర్ధారించవచ్చు. రెండోది అల్ట్రాసౌండ్. ఆ అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా ఈ మణికట్టు దగ్గర అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మీడియన్ నర్వ్ ఏదైతే ఒత్తుకుంటుందా లేదా అని చెప్పేసి దాని ద్వారా మనం నిర్ధారించవచ్చు. సో వీటి ద్వారా ఈ నర్వ్ కండక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఎంత సివియారిటీ ఆఫ్ కార్పల్ టనల్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తాము, మగవాళ్ళలో కూడా చూస్తాం, కానీ ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తాము. అది కాకుండా ఏంటంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ వన్స్ ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించుకున్న తర్వాత మనం చేయాల్సిందే ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఎక్కువ శాతం చాలామందికి ఈ నిద్రట్లో చేతి వేళ్ళు తిమ్మిర్లు ఎక్కడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఏం చెప్తామంటే నైట్ పడుకునే ముందు చేతికి ఒక బ్యాండ్ కట్టుకొని పడుకోమని చెప్తాం. రెండోది ఏంటంటే షార్ట్ కోర్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ వాడచ్చు, లేకపోతే ఒక ఇంజెక్షన్, స్టిరాయిడ్ ఇంజెక్షన్ మనం లోకల్గా ఆ మణికట్టు దగ్గర ఇవ్వడం ద్వారా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ నుంచి మనం ఉపశమనం లభించవచ్చు. అది కాకుండా కొంతమందికి ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ తీవ్రంగా ఉండొచ్చు. సో వాళ్ళల్లో చిన్న సర్జరీ లాంటిది విత్ లోకల్ అనెస్థీషియా చేసి ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ నుంచి విముక్తి పొందవచ్చు. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, కార్పల్ టనల్ సిండ్రోమ్ ఎవరిలో రావచ్చు, దాన్ని ఎలా నిర్ధారించి దానికి తగిన ట్రీట్మెంట్ ఎలా ఉందని చెప్పబడింది. సో కార్పల్ టనల్ సిండ్రోమ్ కామన్గా చూస్తూ ఉంటాము, పెద్దగా భయపడవలసిందేం లేదు. పైన చెప్పిన లక్షణాలు మీలో ఎవరికైనా ఉంటే దగ్గరున్న డాక్టర్కి సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.